ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టి అంతిమ సంస్కారాలు కూడా సంస్కారవంతంగా చేసే ఘనత ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనతలో మీకే దక్కుతుందన్న మాట కూడా మీ దగ్గర నేను విజ్ఞప్తి చేస్తాను. పంచాయతీ కార్యదర్శులు మన జిల్లాలో ఇప్పటివరకు 255 గ్రామ పంచాయతీలకు 71 మంది సెక్రటరీలు ఉండేది. ఇప్పుడు ప్రతి గ్రామానికి 255 గ్రామాలు అంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ. రోడ్డుకి ఇరువైపులా మొక్కలు అదివరకు లేనే లేవు, ఇప్పుడు రెండు వైపులా ఎక్కడ పోయినా మొక్కలు చెట్లు అద్భుతంగా స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఇంటింటికి మొక్కల పంపిణీ ప్రతి గ్రామానికి నచ్చదు, ఇదివరకు లేదు ఆ సంస్కృతి. ఇప్పుడు ఆ సంస్కృతి కొత్తగా తీసుకొచ్చింది. కరెంట్ విషయం నాకంటే బాగా మీకే తెలుసు, థర్డ్ వైర్ లేకుండా ఇవరకు రోజంతా లైఫ్ వెళ్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, థర్డ్ వైర్ ఏర్పాటు చేసుకున్నాం. ఏలాడుతున్నా వైర్లను మన సెస్ వాళ్ళతో మంచిగా చేసుకున్నాం. ఇంకొక కొన్ని చేసేది ఉన్నాయి, వంగిన స్తంభాల నుంచి చేసినాం పవర్ డే సందర్భంగా. అదేవిధంగా సరఫరా గురించి నాకంటే బాగా మీకే తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మీరు చేసిన పని, మీరు చేసిన మీ పర్ఫార్మెన్స్ ఏదైతుందో మీరు గర్వపడవచ్చు, తెలంగాణ దగ్గరగా మేము కూడా గర్వపడే విధంగా మీరందరూ పనిచేసినారు. ఒకటి రెండు సమస్యలు ఉన్నాయి నాకు తెలుసు. ఒకటి పెండింగ్ బిల్లుల సమస్య ఉంది, తప్పకుండా మరి మన ప్రభుత్వం చేద్దామంటున్నాం. కరోనా వల్ల కూడా కొంత కింద మీద అయింది, మరి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా విడుదల చేస్తుందని ఆశిస్తాం. చేయకపోతే తప్పకుండా మీ తరఫున గొంతు విప్పడానికి, మీ తరఫున మాట్లాడడానికి, మీ అందరికీ ఆ నిధులు అందించడానికి పూర్తిస్థాయిలో బాధ్యత మేము తీసుకుంటామన్న మాట కూడా నేను మీకు పికప్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మీకు పికప్ చేస్తా ఉన్నాను. ఉన్నాయి ఒకటి రెండు చిన్న చిన్న ఇతర సమస్యలు ఉన్నాయి, చెక్ పవర్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, కొన్ని సందర్భాల్లో అకౌంట్ ఫ్రీజ్ చేసిన విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సమస్యలు లేకుండా సాఫీగా ప్రయాణం ఉండదు. రోడ్డు మీద పోతున్నప్పుడు అప్పుడప్పుడు దొరుకుతుంది, అప్పుడప్పుడు చిన్న రోడ్డు సగం ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉండొచ్చు, అప్పుడప్పుడు లైట్ సగం పనిపోవచ్చు, రకరకాలు ఉంటుంది. కానీ సాఫీగా పోయే పరిస్థితి ఉన్నా లేకున్నా ఇవాళ 5 ఏళ్ళ తర్వాత ఏం చేసినా మా ఊరికి అని చెప్పి ఎంకల తిరిగి చూసుకుంటే మాత్రం ప్రజలు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు కూడా గర్వపడేటట్టు గొప్పగా చెప్పుకునేటట్టుగా ఈ సర్పంచ్ గారు పనిచేసినప్పుడు కూడా అద్భుతంగా చేసిండ్రు అని చెప్పుకునేటట్టు మాత్రం మీరు చాలా గొప్పగా పనిచేశారు. మీ అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాము. మీ వల్ల తెలంగాణ పేరు వచ్చింది, మీ పనితీరు వల్ల తెలంగాణ పేరు వచ్చింది. మీ వల్ల పంచాయతీ సెక్రటరీలు, మీ గ్రామంలోనే మీ వార్డు సభ్యులు, మీ ఉప సర్పంచులు, మీ అందరి సమిష్టి కృషి వల్ల తెలంగాణ మీద పేరు వచ్చింది అంటే అవార్డు వచ్చింది. 30% అవార్డు వచ్చినాయంటే చిన్న మాట. భవిష్యత్తులో కూడా మీలో చాలామంది మళ్ళీ రిజర్వేషన్లు అనుకూలిస్తే మళ్ళీ మీరే గెలుస్తారంటే మీరు చేసిన పని ఎట్లాంటిది తప్పకుండా అంటే ఏదో రిటైర్మెంట్ ఫంక్షన్కి మళ్ళీ రారనుకోకండి. మీరు చాలామంది మళ్ళీ గెలిచొస్తారు, ఎట్లున్నా అట్లున్నా ఎట్లున్నా మీరే గెలిచొస్తారు, మీదే ఉంటుంది. మీరు మర్చిపోకండి ఈ భారతదేశంలో చెక్ పవర్ ఉన్నది ఇద్దరికి, పైన రాష్ట్రపతికి కింద సర్పంచ్, మధ్యన మా ఎవరికి చెక్ పవర్ లేదు మాకు చెప్పడం సంతకాలు వేసింది మీకే ఉంటుంది. కాబట్టి మీకు గౌరవము మీకు ఘనత అన్నిటికీ మీకు ఉంటుంది. సర్పంచులందరికీ మళ్ళీ ఒకసారి సలాం చెప్తూ జై తెలంగాణ.